లక్ష్మణ్ కుమారు నేను పలాస మండల పార్టీ అధ్యక్షులు అండి మరి ఈరోజు మనం ఇన్ని ప్రభుత్వాలు చూసాం సార్ మరి ఇలాంటి ప్రభుత్వం అనేది మన లైఫ్లో చూడలేకపోయినాం ఎందుకంటే నేను ఇన్ని నుంచి నాలుగు ఐదుగురు మంది ముఖ్యమంత్రిని చూడడం జరిగింది కానీ మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఒక ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేయాలి ఏదైనా ప్రజాస్వామ్యబద్ధ ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగానికి అనుసరించి చేస్తారు ఎవరైనా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే మరి అతనికి రాజ్యాంగాలు అవసరం లేదు అతను యొక్క సొంత ఎజెండాతో వెళ్ళి దాడులు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇలాంటి వల్ల చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు సొంత కార్యకర్తల కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు చంపేసిన వాళ్ళకి మరి పక్కన పెట్టి తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు మరి ఈరోజు ఇచ్చిన హామీలకు తొంభై తొమ్మిదికి ఆమె తొంభై తొమ్మిది పర్సంటేజ్ మేము అమలు చేసామంటున్నారు మరి ఆరు నెలల ముందు చేస్తే విశ్వసనీయత ఆరు నెలల ఎన్నికలకు ఆరు నెలల ముందు చేస్తే అది మోసం అన్నారు మరి ఈరోజు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పాలి మరి ఈరోజు పెన్షన్ అనేది వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పిన పెన్షన్ ఈరోజు ఎన్నికల ముందు చేస్తున్నారు మరి నువ్వు చెప్పిన మాటికి నువ్వు మోసం చేస్తున్నావా విశ్వనీయ ఏంటనేది నువ్వే ప్రజలకు చెప్పాలి మరి వేళ ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక పరిశ్రమ రాలేదు పారిశ్రామిక అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది మరి యువతకి మరి ఏదైతే జనవరి ఫస్ట్ వస్తే మరి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తానని చెప్పారు ఆ జాబ్ క్యాలెండర్ అయితే మరి ఈరోజు మనం ఇన్ని ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఏదైనా ఒకరోజైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదు ఈ విధంగా మోసం చేస్తూ ప్రతి ఏ వర్గానికి కాదండి ఇవాళ ప్రతి ఒక్క వర్గం అనమాట ఒక్కసారి అవకాశం అని అడిగినందుకు ఇచ్చినందుకు ఇవాళ ప్రతి ఒక్క ఏ అన్ని వర్గాలు కూడా ఇవాళ చాలా బాధపడుతున్నాయి ఎప్పుడు దింపేద్దామా అని ఒక ఆలోచనతో అయితే ఈ రాష్ట్ర ప్రజలు అనేది చూస్తున్నారు తక్షణమే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా కూడా రేపు తెల్లవారు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు విలువైనది తెలిసింది ఈరోజు ఎంప్లాయీస్ కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే కార్మిక వర్గాలు కానివ్వండి ఎవరు కానీ చూడండి అందరూ కూడా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు మరి ఏప్రిల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది రావడం ఖాయం ఈ రాష్ట్ర ప్రజల ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్న కళ అనేది తీరబోతుందని సమ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇవాళ మరి మీరు అందరు చూసుంటారు గతసారి మనం ఏని మీద కూడా పన్ను వేయలేదు ఒక ఇసుక మీద వేయలేదు ఉచితంగా ఇసుక ఇచ్చాము పెట్రోల్ కానీ పెట్రోల్ ఏంటంటే మనం ఏ రోజు కూడా పెట్రోల్ మనం పెట్టలేదు అది కేంద్ర ప్రభుత్వం పెంచుంది అప్పటికే డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలలో పెట్రోల్ ఉండేది తర్వాత నిత్యావసర ధరలైనా ఇవన్నీ ఇంటి పన్నులు కానీ లేకపోతే ఒక సిమెంట్ కానీ లేకపోతే చెత్త మీద పన్ను ఇవన్నీ కూడా మనం గతసారి ఏకంటే పరిపాలన అనేది సాగింది అప్పుడు ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్కదానికి బాధుడే బాధడు బాధుడే బాధుడు అని చెప్పారు మరి ఈరోజు అవన్నీ ఏవైతే అతను చెప్పారు అబద్ధాలు ఈరోజు అవన్నీ నిజమయ్యి ఈవేళ మరి పెట్రోలు ధరలు ఇవేళ నూట పన్నెండు రూపాయలు నూట పదమూడు రూపాయల దగ్గర ఇదవుతుంది మరి ఇవేళ ఇసుక దారిలో ఇసుక ఏంటంటే ఆ రోజు పన్నెండు వేల రూపాయలకి మనం సిక్స్ టైర్ లా లారీ ఇస్తే ఈరోజు ముప్పై వేల రూపాయలు సిక్స్ టైర్ లారీ ఇవేళ పప్పులు రెండు వందల రూపాయలకి అంటేనే ఇవాళ ఆయిల్ ధరలు కానీ మరి ఏవే నిత్యావసర ధరలు ధరలు అనేవి కూడా మరి ఆకాశాన్ని అంటే ఇవేళ బస్సులు బస్సు ఇప్పుడు టికెట్లు చూసుకుంటే బస్సు టికెట్లు పెంచుతారు విద్యుత్ ధరలు ఇవేళ విద్యుత్ మేడ ఇవేళ కరెంటు మే సింగ నెలకి ఈరోజు రోజు మామూలు సామాన్య మానవుడికి ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు సింపుల్ గా వస్తుంది మరి ఇవన్నీ కూడా రేట్లు పెంచేసి అదేదన్నట్లుగా ప్రజల యొక్క ఒక చేతితో ఇస్తున్నాడు ఇంకో చేతితో పరిపాలన చేస్తున్నాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రజలు ఇవన్నీ గమనించారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి తప్పనిసరి బుద్ధి చెప్తారని నేను కిక్కర ఢిల్లీలో తెలుగు యువత అధ్యక్షును ఉద్యమంలోకి వెళ్ళాలంటే మొదటగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటప్పుడు ప్రభుత్వంలోకి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఒక ఆతృతతో ఆ రోజు ఏవైతే హామీలు మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఆడపిల్లలకు నమ్మించినటువంటి ఒక ప్రా ప్రాణవాయువు కలిగించినటువంటి ఒక హామీ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం వచ్చిన వెమ్మటే ఖచ్చితంగా మద్యపాన నిషేధం నేను అమలు చేసి ఆడపిల్లల జీవితాలను నేను ఒక వెలుగై ఒక దీపంలాగుంటానని ప ప్రగల్భాలు పలికినటువంటి ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మద్యపాన నిషేధం లేదు కదా పనికిరాపోని వంటి ఏవైతే ఉన్నాయో బ్రాండ్లు ఆ బ్రాండ్లన్నీ కూడా అన్నీ ఆయన సొంత కంపెనీలే ఇక బయట రాష్ట్రాలకు వెళ్తే మంచి మంచి బ్రాండ్ కంపెనీలు దొరుకుతుంటాయి అంటే సాధారణంగా కాస్త కాస్త అలవాటు ఉన్నవాడు మంచి బ్రాండ్ తాగితే కొద్దిగా ఎక్కువ బ్రతుకుతాడు కానీ తోలకు బ్రాండ్లన్నీ కూడా ఆయన స్వల్ప అంటే స్వయప్రయో స్వప్రయోజనాల కోసము సొంత ఆర్థికంగా బలపడడం కోసము అన్నీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఏది కూడా ఏ ఏ మందు కూడా నాణ్యత లేనటువంటి మందులు ఏర్పాటు చేసి ఈ నాశరికమైనటువంటి అసలు పూర్తిగా చెప్పాలంటే అసలు మద్యపాన నిషేధమే అయితే మద్యపాన నిషేధం అనేది జరగాలి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మ్యాన్పేస్ట్లో అది పూర్తిగా లేదు లేదు కాదు కదా పూర్తిగా మరి మా మద్యము కూడా పూర్తిగా తాగిన వారు ప్రతి ఒక్కరు కూడా రేపు మా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కటిక పేదరికంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పొట్ట కూటు కోసం రోజు దినచర్య చేయాల్సిన పరిస్థితి కూలీనాలు చేసినటువంటి వాడికి రోజుకి ఐదు వందలు వస్తుంది ఐదు వందలు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రీసెంట్గా మళ్ళీ బ్రాండ్ అని అనుకుని రేట్లు పెంచిస్తారు ఆ పెంచింది అంతా రెండు వందల ముప్పై రూపాయలు ఒక ఆర్డర్ తాగితే మరి ఇంటికి ఏమి ఇస్తాడు ఆయన పిల్లలకి ఎలా చదివిస్తారు నిత్యావసరాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ధరలు కూడా బేబస్సంగా ఉన్నాయి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్రతకాలంటే మరి కత్తిమీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైంది ఏమైనా సరే ఆయన చెప్పినటువంటి మధ్య పని చేసేదాన్ని మాత్రం ఆయన అమలు చేయలేకపోయారు పూర్తిగా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చని నేను తెలియజేస్తున్నాను ఈ మన రాష్ట్రం ఇప్పుడు ఏదైతే గతంలోపు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు అలాగే మన రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి కూడా ఐదు సంవత్సరాలు ఒక మంచి నాయకుని ఎన్నుకున్నటువంటి మన విడుదలైన తర్వాత మంచి నాయకుని ఎన్నుకున్నానికి సిద్ధపడినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఘర్షణ నాయకుడిని ఎప్పుడైతే రాష్ట్రం విడిచిపోయిన తర్వాత కూడా ప్రజలు నమ్మించి గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఈ ఉమ్మడి రాష్ట్రానికి మొత్తం కలిపి సుదీర్ఘకాలమైన ముఖ్యమంత్రికి సేవలు అందించినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ దేశంలోనే మంచి ప్రతిభ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనతో ఘనత బయటకు వచ్చింది అంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మామూలు వ్యక్తి అనుకున్నారు కానీ ఆయనకి ఎక్కువ ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారో అప్పుడు దాని అతని ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందారో వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నాటి రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క మద్దతు తెలిపారు సానుభూతి తెలిపారంటే ఆయనలో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి నిబద్ధత యువక యువతి యువకుల ఉన్నటువంటి యువతి యువకులను ఎలాగ పైకి తీసుకెళ్లాలంటే ఆ రోజు ఏర్పాటు ఇదేంటిది మన హైదరాబాదు సైబర్ హైటెక్ హైటెక్ సిటీ కానీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళంతా వారు ఈరోజు పైకి వచ్చారంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా ఆయన వాళ్ళు ఈరోజు ప్రతికం అని ఈరోజు హైదరాబాదులో కానీ యావత్తు ప్రపంచంలో మిగతా దేశ దేశాల్లో విదేశాల్లో కూడా ఆయనకు మద్దతు పలికారంటే చాలా చక్క చక్కనైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇవంటి ఏదైనా ప్రయోజనాలు రేపు భవిష్యత్తును భవిష్యత్తు ఎవరు మనకు అవసరమైన దృష్టిలో ఉన్న ఉండాలంటే రేపు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవసరమని అది కూడా కనిపెట్టి కూడా మన జనసేన నాయకులు మన పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జైల్లో ఉంటే ఆయనకి వెళ్ళి నేరుగా మద్దతు పలికి ఈరోజు పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిపి ఉమ్మడి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని ఈ ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నాను